వెల్కమ్ టు అత్తగారు వంటలు. బూందీ మిఠాయి ఎలా తయారు చేయాలో చూద్దాం. శనగ పిండి 1/4 కేజీ తీసుకోవాలి. పిండి మంచిగా జల్లించుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా జల్లించుకోవాలి. పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి శనగపిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు 1 చిటికెడు వేసుకోవాలి. మొత్తం పిండి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. పిండి మొత్తం గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటా పిండి అంత గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. చారుడుగా కలుపుకోవాలి. బూందీ గరిటె తీసుకొని బూందీ వేసుకోవాలండి. మీడియం మంటలో వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. మిగతా పిండి కూడా అలాగే చేసుకోవాలి. పావు కిలో శనగపిండికి 1/4 కిలో బెల్లం సరిపోతుందండి. సమానంగా తీసుకోవాలి. నీళ్లు 1/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. అలా బెల్లం అంతా కరిగిందా కలుపుకుంటా ఉండాలి. డస్ట్ రాకుండా వడకట్టుకోవాలి. బెల్లము కరిగినాక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. పాకం వచ్చేదాకా అలా కలుపుకుంటూ ఉండాలండి. పాకం చెక్ చేసుకోవాలి. బాగా ముదురు పాకం రావాలండి. 1 బౌల్లోకి కొన్ని వాటర్ వేసుకొని దానిలో పాకం చూసుకోవాలి. బాగా గట్టి పాకం రావాలి. అలా రావాలండి, పాకం గట్టిగా రావాలి. ఒక చిటికెడు ఇలాచి పొడి వేసుకోవాలి. నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకొని కొంచెంగా బూందీ వేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకొని కొంచెంగా బూందీ వేసుకొని కలుపుకోవాలి.
అలా బాగా కలుపుకున్న బూందీని ఒక లోతుగా ఉండే ఒక ట్రే తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని కలుపుకున్న బూందీ అంతా ఆరిపోకుండా తొందరగా దాంట్లో వేసుకొని చెయ్యి కొంచెం నీళ్ళలో తడుపుకొని కానీ ఇట్లా మొత్తం సమంగా చేసుకోవాలండి. ఒక గంట తర్వాత తీసుకుంటే బూందీ మిఠాయి వచ్చేస్తుంది.